రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేలా నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని కాలేజీ సర్కిల్లో విద్యార్థి యువజన సంఘాల నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, ఏఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పోతులయ్య, టీఎన్ఎస్ఎఫ్ జిల్లాధికార ప్రతినిధి విజయ చౌదరి, ఐవైఎఫ్ డివిజన్ కార్యదర్శి రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులను సీఎం జగన్ రెడ్డి నిలువున మోసం చేశాడన్నారు. 2 లక్షలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను దాచిపెట్టి అరాకొర నోటిఫికేషన్ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సంపూర్ణ ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఈ నెల 19వ తేదీన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్ కుమార్, చైతన్య, సుధాకర్ నాయుడు, యోగేంద్ర, హరి, రామకృష్ణ, ఇర్షాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 235,000 జాబ్లని వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఈరోజు ధర్మవరం పట్టణంలో విద్యార్థి యువజన సంఘాలన్నీ కలుపుకొని దీక్ష చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. లేని పక్షంలో ఈ నెల 19న అన్ని విద్యార్థి యువజన సంఘాలు కలుపుకొని సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత నెల 18వ తారీఖున విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పూర్తిగా నిరుద్యోగులను మోసం చేసే జాబ్ క్యాలెండర్గా ఈరోజు విద్యార్థుల సంఘంగా పరిగణిస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. లేని పక్షంలో రాబోయే కాలంలో విద్యార్థుల సంఘాలు కూడా ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.